సంగారెడ్డి జిల్లా పటాన్చెర్లో నూతన ఉల్లిపాయల దుకాణ సముదాయాన్ని ఎమ్మెల్యే గుడెం మైపాలరెడ్డి ప్రారంభించారు. భవిష్యత్తులో అన్ని రకాల కూరగాయల మార్కెట్ ను ఇక్కడికి తరలిస్తామని, మార్కెట్ లో ఇంకా సదుపాయాలన్నీ సమకూరుస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ డైరెక్టర్లు వ్యాపారులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక సమస్య, అందరూ తెలిసిన సమస్యనే. ఈ సమస్యలో నుంచి బయటపడడానికి రాష్ట్ర ప్రభుత్వం, మన కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు, మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మన కోసం, మన కుటుంబం కోసం, మన ప్రాంతం కోసం ఎప్పటికప్పుడు మనకు సూచనలు, సలహాలు ఇస్తూ ఉన్నారు. ఈ కరోనా వైరస్ను పారదోలడానికి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించాలని చెప్పి మనకు డైరెక్షన్ ఇస్తూ ఉన్నాడు. అందులో భాగంగా పటాన్చెర్ నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా, మినీ ప్రపంచ దేశాలతో సంబంధం ఉన్న నియోజకవర్గం. భగవంతుడి దయతో ఇప్పటిదాకా మన దగ్గర 3 పాజిటివ్ వచ్చినాయి, అందులో 2 నెగిటివ్ వచ్చినాయి, ఒక మిగతా అంతా 2 క్యూర్ అయిపోయింది. నిల్ బ్యాలెన్స్లో మనం కరోనాకు దూరంగా ఉన్నాం. అయినా మనం నిర్లక్ష్యం చేయకుండా మన ప్రాంతాన్ని, మన ప్రజలను మనము అంతా జాగ్రత్త పడడానికి ఇవన్నీ గిట్ట చర్యలు చేపడుతూ ఉన్నాం. అందులో భాగంగా ముఖ్యంగా మార్కెట్, మీట్ మార్కెట్ కానీ, కూరగాయల మార్కెట్ కానీ, కిరాణా మార్కెట్ కానీ ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి దృష్టిలో పెట్టుకొని, ఇంకా సమయం ఉన్నా కానీ తాత్కాలికంగా ఈ హోల్సేల్ కూరగాయలు కానీ, ఉల్లిగడ్డ హోల్సేల్ కానీ, ఆలుగడ్డ, ఉల్లి, ఎల్లిపాయ కానీ ఇక్కడంతా పటాన్చెర్లో ఉన్న వారిని ఇక్కడ తరలించడం జరిగింది. తాత్కాలికంగా అన్ని సదుపాయాలు సమకూర్చి మ్యాక్సిమంగా ఉన్నాయి, కొన్ని తక్కువ ఉన్నా ఒక నెల రోజుల లోపల ఇవన్నీ సదుపాయాలను సమకూర్చి నిన్న మొన్న మార్కెట్ కమిటీ వాళ్ళతో, మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్